చేస్తున్నాను ఇప్పటి నుంచి. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ కంట్రోలింగ్ పార్ట్ ఓకే. అండ్ బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ కంట్రోలింగ్ పార్ట్ ఐ విల్ కవర్ అగైన్ వాట్ ఈస్ ఎస్ఏపి ఎఫ్ఐ అండ్ సిఓ పార్ట్. సి గాయస్, ఎస్ఏపి ఎఫ్ఐ స్టాండ్స్ ఫర్ ఫినాన్షియల్ అకౌంటింగ్ అండ్ సిఓ స్టాండ్స్ ఫర్ కంట్రోలింగ్. సో ఇఫ్ ఎనీ పర్సన్ ఆస్క్ యూ వై ఫినాన్షియల్ అకౌంటింగ్, సో యూ కెన్ డైరెక్ట్లీ సే దట్ ఫినాన్షియల్ అకౌంటింగ్ ఈజ్ కంప్లీట్లీ ఫర్ ఎక్స్టర్నల్ అకౌంటింగ్ ప్రాసెస్ ఓకే. సో ఎక్స్టర్నల్ అకౌంటింగ్ ప్రాసెస్ అంటే హౌ టు ప్రిపేర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ అని. ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఏ పర్పస్ కోసం స్టార్ట్ చేస్తాం? ప్రాఫిట్ కోసం. ప్రాఫిట్ ప్రాఫిట్ కోసమేగా, లాస్ కోసం అయితే ఎవరు స్టార్ట్ చేయరుగా. సో ఏది బిజినెస్ అయినా మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? అర్నింగ్ ప్రాఫిట్స్. అలాగే కొన్ని నాన్ ప్రాఫిట్ మేకింగ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, చారిటబుల్ ట్రస్ట్లు అని, అలాగే గవర్నమెంట్ సంబంధించినవి ఉంటాయి. అవి ఏంటంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ప్రిపేర్ చేస్తాయి. అంటే వాటికి వాళ్ళకి ఏంటంటే ప్రాఫిట్స్ ఉండవు గవర్నమెంట్ అలా. సో ఇక్కడ నేను ఫినాన్షియల్ అకౌంటింగ్ ఎందుకు మనం మాట్లాడుకుంటామంటే ఎక్స్టర్నల్ అకౌంటింగ్ ప్రాసెస్ కోసం అని. ఎక్స్టర్నల్ అకౌంటింగ్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ కంప్లీట్గా బ్యాలెన్స్ షీట్ కోసం అని. ఈరోజు ఏంటంటే మన టాపిక్ కంట్రోలింగ్. సో కంట్రోలింగ్, వాట్ ఈస్ కంట్రోలింగ్ అంటే కంట్రోలింగ్ ఈజ్ ఫోకస్ ఆన్ ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్స్పెక్టివ్. సో ఇంటర్నల్ రిపోర్టింగ్ ఈజ్ నథింగ్ బట్, హలో కెన్ యూ హియర్ మీ ఆల్? అందరికి వినబడుతుందా నా వాయిస్ మీకు? యా ఐ కెన్ హియర్ యు సర్. యా ఫైన్, థ్యాంక్ యూ నాగ గారు. సిఓ, సిఓ స్టాండ్స్ ఫర్ కంట్రోలింగ్. కంట్రోలింగ్ ఫోకస్ ఆన్ ఇంటర్నల్ పర్స్పెక్టివ్. సో ఇంటర్నల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజ్మెంట్ డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ అని. అంటే ఇది కంప్లీట్గా ఇంటర్నల్ కంట్రోలింగ్ పార్ట్ అంతా కంప్లీట్గా డిసిషన్ మేకింగ్ మీద డిపెండ్ అయి ఉంది. సో సిఓ అనేది ఒక మాడ్యూల్, అలాగే ఎస్ఏపి ఎఫ్ఐ అన్నది ఒక మాడ్యూల్. సో ఎఫ్ఐ అంటే కంప్లీట్గా ఫినాన్షియల్ అకౌంటింగ్ చేయడం, అలాగే సిఓ అంటే కంప్లీట్గా డిసిషన్ మేకింగ్. అంటే సిఓ పార్ట్ తెలియాలి అంటే మీకు కాస్ట్ అకౌంటింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి ఓకే. దేని మీద ఉండాలి? కాస్ట్ అకౌంటింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి, అలాగే మేనేజ్మెంట్ అకౌంటింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి. సో అవేంటి, వాటి గురించి మనం ఫ్యూచర్లో డిస్కస్ చేయబోతున్నాం. సో ఇప్పుడు మీకు అర్థమైందిగా మేనేజ్మెంట్ అంటే ఏంటి, డిసిషన్ మేకింగ్ అని. సో జనరల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసుకుంటే మేనేజర్స్ జనరల్గా ఏం చేస్తారు? మేనేజ్ చేస్తారు, డిసిషన్ తీసుకుంటారు. సో మేనేజర్స్ జనరల్గా ఏం చేస్తారంటే జీతాలు ఇస్తారా? ఓకే, మేనేజర్స్ జనరల్గా డిసిషన్ మేకింగ్, కాస్ట్ రిడక్షన్ యాక్టివిటీస్, కాస్ట్ కంట్రోల్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేస్తారు. సో ఒక ప్రాజెక్ట్ ఉంది, ప్రాజెక్ట్ని కాస్ట్ తగ్గించాలంటే ఏం చేయాలి, సో ఎలాంటి డిసిషన్ మేకింగ్స్ మనం అడాప్ట్ చేసుకోవాలి, సో అన్నదే ఈ సిఓ పార్ట్ అన్నమాట. సో ఇక్కడ టెర్మినాలజీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం కొత్తగా ఉంటుంది, ఎక్కడ వినుండరు, అలాంటి కమింగ్ డేస్లో వస్తూ ఉంటాయి ఇక్కడ. సో మెయిన్ పర్పస్ ఏంటంటే ఇక్కడ కంట్రోలింగ్ అంటే డిసిషన్ మేకింగ్ అని ఓకే. ఇది కంప్లీట్లీ ఫోకస్ ఆన్ ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్స్పెక్టివ్ అని ఓకే. సో నైస్. అండ్ టుడే కెన్ సీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ దీస్ ఇన్ డెమో క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, సో ఇవి కంట్రోలింగ్ పార్ట్ చెప్పే ముందు బేసిక్స్ని స్టార్ట్ చేయకుండా డైరెక్ట్గా మూవ్ అవ్వలేము కాబట్టి. సో యూ కెన్ సీ అకౌంటింగ్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ఫినాన్షియల్ అకౌంటింగ్ అన్నాం, మేనేజరల్ అకౌంటింగ్ అంటారు ఓకే. ఫినాన్షియల్ అకౌంటింగ్లో మనకి ఎక్స్టర్నల్ యూజర్స్ ఉంటారు, మేనేజరల్ అకౌంటింగ్లో ఇంటర్నల్ యూజర్స్ ఉంటారు. సో హూ ఆర్ ద ఎక్స్టర్నల్ యూజర్స్ అంటే ఫినాన్షియల్ అకౌంటింగ్లో ఇన్వెస్టర్సు, క్రెడిటార్స్, కస్టమర్స్, ట్యాక్సింగ్ అథారిటీస్. అలాగే ఇన్ కేస్ ఆఫ్ మేనేజరల్ అకౌంటింగ్, సో మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్ ఓన్లీ. హియర్ యూ కెన్ సీ మేనేజ్మెంట్ ఇన్క్లూడింగ్ టాప్ మేనేజ్మెంట్, మిడిల్ మేనేజ్మెంట్ అండ్ లోయర్ మేనేజ్మెంట్, లో లెవెల్ మేనేజ్మెంట్. సో వీళ్ళందరూ కాస్ట్ రిడక్షన్ యాక్టివిటీ జనరల్గా ఎవరి మీద ప్రయోగిస్తారంటే ఎంప్లాయీస్ మీదే ఓకే. ఎంప్లాయీ కాస్ట్ని తగ్గిస్తే కంపెనీ కొంచెం ప్రాఫిట్స్లో ఉంటుందని చెప్పి. సో అలాగా మేనేజరల్ అకౌంటింగ్ అంటే ఇంటర్నల్ అకౌంటింగ్ పర్స్పెక్టివ్లో, ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్స్పెక్టివ్లో యూజ్ అవుతుంది. మేనేజరల్ అకౌంటింగ్ కంప్లీట్లీ ఫోకస్ ఆన్ మేనేజ్మెంట్ డిసిషన్ యాక్టివిటీస్. సో ఇది ఈరోజు మనం డిస్కస్ చేసాము. అలాగే ఇక్కడ ఒక చిన్న పార్ట్ చెప్పాలి. సో ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటి?
సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ఇంటర్నల్ రిపోర్టింగ్ రైట్ నౌ. సో యూ కెన్ సీ బడ్జెటింగ్ ఈజ్ ద ఇంపార్టెంట్ టూల్ ఇన్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. సో బడ్జెటింగ్ అంటే ఎవరు చెప్తారు? నాగా గారు ఏమైనా చెప్తారా? బడ్జెటింగ్ అండి. ఎస్, బడ్జెటింగ్ అంటే ఫైనాన్స్ ద కంపెనీ యొక్క వాళ్ళ యొక్క పెట్టుబడి అకౌంట్స్ వాళ్ళ యొక్క హౌ మచ్ అమౌంట్ అని అంటే ఇయర్ కి సరిపడే బడ్జెట్ రిలీజ్ చేయమని ఉంటుంది డిస్కషన్ కాదు. బడ్జెట్ అంటే ప్రీ ఎస్టిమేటెడ్ ప్లాన్ అన్నమాట. ఎస్టిమేటెడ్ ప్లాన్ అర్థమైందా? ప్రీ ఎస్టిమేటెడ్ ప్లాన్ ప్లాన్ ఫర్ యువర్ ఫ్యూచర్ రెవెన్యూస్ అండ్ ఎక్స్పెన్సెస్ అని. అంటే మీ ఎక్స్పెన్సెస్ సంబంధించిన మీ పర్సనల్ బడ్జెట్ ఒకటి ఉంటుంది. ఇయర్లీ ఇయర్లీ మంత్లీ మంత్లీ మీరు పెట్టుకుంటారు, రెంట్ ఎంత కట్టాలి, హాస్టల్కి. సో అవన్నీ బడ్జెటింగ్ చేసుకుంటాం ముందు. అంటే దేనికి ఎంత అవుతుంది, దానికి ఎంత రీచ్ అయ్యారు మీరు. ఓకే. అంటే సమ్టైమ్స్ ఏంటంటే దీపావళినో లేకపోతే ఫెస్టివల్స్ వచ్చినాయి అనుకో మీ బడ్జెట్ క్రాస్ అయిపోతాయి. అంటే అప్పుడు మీ మీ శాలరీని క్రాస్ అయిపోయి అప్పులు చేయాల్సి వస్తుంది. దాన్ని మీరు సేఫ్లో ఉన్నట్టు అప్పుడు అన్ఫేవరబుల్ జోన్లో ఉన్నట్టు. సో సమ్టైమ్స్ మీరు ఒక 10,000 మీ బడ్జెట్ పెట్టుకుంటే మంత్ ఎండింగ్కి, కొన్నిసార్లు ఆఫీస్కి ఒక 10 రోజులు సెలవు ఏదో రకంగా వస్తే మనకి ట్రావెల్ కాస్ట్ తక్కువ అయ్యి ఒక 1,000 రూపాయలు కలిసి వస్తుంది. ఆ రీజన్స్ ఇంకొక రీజన్స్తో అంటే ఊరినే చెప్తున్నా. సో మీ మీ ఉన్న బడ్జెట్ కంటే తక్కువ లెవెల్లో మీకు హాలిడేస్ మూలంగా ఎంతో ఏదో ఒక రీజన్స్తో మీకు తగ్గుతాయి. అంటే ఫేవరబుల్ జోన్లోనే ఉన్నట్టేగా. సో అలా అని కాదు, ఒక చిన్న ఎస్టిమేషన్ అన్నాడు. బడ్జెటింగ్ ఈజ్ ద ప్రీ ఎస్టిమేటెడ్ ప్లాన్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎక్స్పెన్సెస్ అండ్ రెవెన్యూస్. అంటే ఇన్కమ్కి సంబంధించి ఎక్స్పెన్సెస్ సంబంధించిన ఒక ప్లాన్ చేసుకుంటుంది కంపెనీ. ఓకే. సో దాన్ని బడ్జెటింగ్ అని చెప్తారు ఇక్కడ. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ ఆర్ ప్రిపేర్డ్ బై ద మేనేజ్మెంట్. సో ఇట్ ఈస్ ఒక మేనేజ్మెంట్ టూల్, మేనేజ్మెంట్ టూల్ అన్నమాట ఇది. సో ఏంటి అంటే ఇది జనరల్గా బడ్జెట్స్ ఎందుకు ప్రిపేర్ చేస్తాయంటే మన కంపెనీస్, సో మన యొక్క కాస్ట్ను తగ్గించుకొని ప్రాఫిట్స్ని ముందుకెళ్ళటానికి, ప్రాఫిట్స్ని ఎక్కువగా తీసుకెళ్ళటానికి. ఓకే. వన్ సైడ్ నువ్వు ఎక్స్పెన్సెస్ని కాస్ట్ని తగ్గించుకుంటే, కాస్ట్ కంట్రోల్ యాక్టివిటీస్ని అడాప్ట్ చేస్తే, ఎనదర్ సైడ్ ఏమవుతుంది, ప్రాఫిట్స్ అనేవి పెరుగుతాయి. అది అలాగా అంటే రెవెన్యూస్ జనరేట్ అవ్వడానికి, రెవెన్యూస్ అంటే ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి మనం ఎటువంటి యాక్టివిటీస్ తీసుకుంటే, ఓకే ఎటువంటి యాక్టివిటీస్ తీసుకుంటే మన ప్రాఫిట్స్ పెరుగుతాయి అన్న దాని మీదే ఇక్కడ ఇంటర్నల్ రిపోర్టింగ్ అనేది. అంటే బడ్జెటింగ్ అనేది ఇప్పుడు అంటే మనకి ప్రాఫిట్స్ వచ్చినాయి అనుకో, కంపెనీస్ ఏం చేస్తాయి, ఊరికినే కూర్చో ఆ ప్రాఫిట్స్ని తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. అంటే క్యాపిటల్ బడ్జెటింగ్ చేస్తాయి. అంటే ఏంటి, ఏమైనా ఒక మిషనరీ లాంటి పెద్ద పెద్ద ఐటమ్స్ కొనాలనుకున్నారనుకో, దాని మీద ఇన్వెస్ట్ చేస్తాయి. లేకపోతే ఇంకొంచెం షేర్స్లోనో లేకపోతే ఇంకో వాటిలో పెట్టాలంటే దాని మీద ఇన్వెస్ట్ చేస్తాయి. అంటే ఇంకా డెవలప్ మనీ జనరేట్ చేయడానికి మేనేజ్మెంట్ అనేది డిసిషన్ మేకింగ్ ఆస్పెక్ట్ తీసుకుంటుంది. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ఏమైతే ఉంటాయి అంటే పెద్ద పెద్ద ఐటమ్స్ని కొనడానికి వాటి మీద ఎక్కువగా ఇవి పెడతాయి అన్నమాట. సో అలా బడ్జెటింగ్ గురించి మనం చెప్పుకుంటే చాలా బడ్జెట్స్ ప్రిపేర్ చేస్తుంది కంపెనీ. సేల్స్ బడ్జెట్ అని, ప్రొడక్షన్ బడ్జెట్ అని, సో ఎక్స్పెన్సెస్ బడ్జెట్స్ అని, మెటీరియల్ బడ్జెట్ అని, లేబర్ బడ్జెట్ అని. లేబర్ బడ్జెట్ అంటే మళ్ళీ లేబర్ వాళ్ళ బడ్జెట్ అని కాదు ఇక్కడ. లేబర్ అంటే ఇక్కడ ఎవరైతే వర్క్లో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళు. ఓకే, లేబర్ బడ్జెట్ అని. అలాగే ఇంకా సేల్స్ బడ్జెట్స్ అని, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన బడ్జెట్స్, క్యాష్ బడ్జెట్స్ అని, ఓవర్ హెడ్స్ బడ్జెట్స్ అని, ఇలా చాలా టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ అనేవి కంపెనీ ప్రిపేర్ చేస్తుంది. సో అన్నిటి మీదను కాస్ట్ రిడక్షన్ యాక్టివిటీస్, కాస్ట్ కంట్రోల్ యాక్టివిటీస్ తీసుకొస్తే మనకి ఆటోమేటిక్గా వన్ సైడ్ ప్రాఫిట్స్ అనేవి పెరుగుతాయి. సో ఆ ప్రాఫిట్స్ పెరిగితే కంపెనీ వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటుంది. ఓకే, దాంట్లో చాలా డబ్బులు అర్న్ చేస్తుంది. ఇలా అన్నమాట బడ్జెటింగ్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పుకుంటే ఇలా వస్తుంది. ఓకే. అండ్ మన మంత్లీ మేనేజ్మెంట్ రిపోర్టింగ్ అనేది ఇంటర్నల్ రిపోర్టింగ్లో ఒక పార్ట్ అన్నమాట, ఎంఐఎస్ రిపోర్ట్స్ అన్నమాట. ఓకే. సో వేరియన్స్ అనాలిసిస్ అంటే, వేరియన్స్ అంటే ఏంటి, డిఫరెన్స్ అని.
అంటే ఇక్కడ వేరియన్స్ అనాలిసిస్ ఫైనల్ గా కండక్ట్ చేస్తుంది. ఎలా అంటే ఇక్కడ మనకి స్టాండర్డ్ కాస్టింగ్ అని చెప్పి ఒక సిఎంఏలోనో లేకపోతే కాస్టింగ్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది, ఇంజనీరింగ్లో కూడా ఐడియా ఉంటుంది కొంతమందికి కాస్టింగ్ మీద, ఇంజనీర్స్ కాస్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ మీద చేస్తూ ఉంటారు వాటి మీద కూడా కొంచెం ఐడియా ఉంటుంది. వేరియన్స్ అంటే ఇక్కడ మన బడ్జెట్ మన ఈ ఇయర్లో మనకి ఒక 2 lakhs బడ్జెట్స్ ఎస్టిమేషన్ వేసాం, సేల్స్ బడ్జెట్స్ 2 lakhs వస్తాయని చెప్పి అనుకున్నాం, మనం రెవెన్యూ వచ్చింది అనుకున్నాం, 2 lakhs వస్తుందని అనుకున్నాం. ఓకే, కానీ సేల్స్ మ్యాన్కి ఆరోగ్యం బాగాలేదు, హెల్త్ బాగాకు, లేకపోతే ఒకేసారి సడన్గా ప్రోడక్ట్ ప్రైస్ పెరిగిపోయి జనాలు కొంట మానేశారు ఆ ప్రోడక్ట్ని. సో అంటే కొన్నిసార్లు వాతావరణం బాగాక బాగా వర్షాలు పడుతున్నాయి, అదేమో మనం మన ప్రోడక్ట్ ఓన్లీ ఈ సమ్మర్ సీజన్కే పనికొచ్చుద్ది అనుకుందాం, సడన్గా వర్షాలు స్టార్ట్ అయితే అప్పటికి ప్రోడక్ట్ కొనలేదు. సో అక్కడ జనరల్గా 2 lakhs ఎస్టిమేషన్ వేసిన సేల్స్ 100,000 జరిగినాయి. సో విఆర్ ఇన్ సేఫా? సేఫ్లో లేము అంటే ఇక్కడ అన్ఫేవరబుల్ కండిషన్, ఏమంటారంటే అన్ఫేవరబుల్ కండిషన్లో ఉంటారు. ఒకవేళ మన అదృష్టం బాగుండి, మన ప్రోడక్ట్ గురించి అడ్వర్టైజ్మెంట్స్ అవి గట్టిగా జరిగి మనకి 2 lakhs బదులు 2,50,000 వచ్చినాయి సేల్స్ అయినాయి, మన అదృష్టము అన్నీ అందరి అదృష్టం బాగుండి, అది ఫేవరబుల్లో ఉన్నట్ట లేకపోతే అన్ఫేవరబుల్లో ఉన్నట్ట? ఫేవరబుల్లేగా. అంటే ఈ వేరియన్స్ని మనం అనాలిసిస్ చేసేటప్పుడు రెండు ఉంటాయి, ఒకటి ఫేవరబుల్ అని రెండు అన్ఫేవరబుల్ అంటారు. సో ఫేవరబుల్ వస్తే ఏ రీజన్స్ మూలంగా ఫేవరబుల్ వచ్చింది, అన్ఫేవరబుల్ వస్తే ఆ రీజన్స్ ఏంటి, దాన్ని మనం నిరోధించడానికి మనం ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి మళ్ళీ ఆ సిచ్యువేషన్ రాకుండా మనం అరైజ్ అవ్వటానికి. అర్థమైందా? ఈ రీజన్స్ అనేవి ఇవి వేరియన్స్ అంటే. ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద నేను చెప్తాను, టుడే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఒక 10 people డెమో అటెండ్ అవుతారని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అటెండ్ అయ్యింది ఓన్లీ 5 people. నేను చాలా బాగా నేను అడ్వర్టైజ్మెంట్లు చేస్తాను కానీ అటెండ్ అయ్యింది ఓన్లీ 5 people, నేను బడ్జెట్ ప్లాన్ చేసుకుంది 10. సో అంటే ఏంటి, ఇట్ ఈస్ ద డిఫరెన్స్, వేరియన్స్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద బడ్జెట్స్ అండ్ యాక్చువల్స్. సో వాట్ ఎవర్ ద సపోజ్ ఎక్స్పెన్సెస్ ఈ ఇయర్లో మన కాస్ట్ ఇయర్లో ఒక పర్టికులర్ ప్రోడక్ట్కి ఇంత అవుతుంది, 1 lakh అవుతుంది అనుకున్నాం, కానీ మార్కెట్లో ప్రైజెస్ పెరిగిపోయాయి ఒకేసారి, సో 100,000 to 150,000 అయింది. సో నేను ప్లాన్ ప్రకారం అది క్రాస్ చేసేసింది నాకు. సో అంటే మన బడ్జెట్ కొంచెం ఫెయిలియర్ అయినట్టేగా. సో ఆ రీజన్స్ని మనం ఇన్వెస్టిగేట్ చేయటమే డిఫరెన్స్ బిట్వీన్ ద బడ్జెట్ అండ్ యాక్చువల్, వాట్ జనరల్లీ హ్యాపెన్, దట్ ఈస్ కాల్డ్ అస్ వేరియన్స్. We need to investigate. So, our variance and the material price variance avochu, material use cheyadanlo variance avochu, labor sambandhinchina price kavochu, ideal labor, kontha mandi labor ni manam pettukunte vallu pan cheyakunda pan chestunnattu build up chestu untaru. So, alanti skill unskilled labor ni pettukunte manaki production anedi perakka manam kuda loss lo untadu company. Okay, so our reasons kavochu. సో ఆ లేబర్ సంబంధించింది కావచ్చు, మెటీరియల్ సంబంధించి కావచ్చు, లేదా ఓవర్ ఇది సేల్స్కి సంబంధించిన రీజన్స్, సేల్స్ సంబంధించిన వేరియన్స్ సంబంధించింది కావచ్చు. సో ఇలా మనకి ఓవర్ హెడ్ సంబంధించిన రీజన్స్ కావచ్చు, ఇలా మనకి వేరియన్స్ అనేవి సేల్స్కి సంబంధించి, మెటీరియల్ సంబంధించి, లేబర్ సంబంధించి చాలా ఉన్నాయి వేరియన్సెస్. ఓకే, అవన్నీ మేనేజ్మెంట్ అనేది ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇదన్నీ కంట్రోలింగ్లో డిసిషన్ మేకింగ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి. సో ఇవి అన్ఇంపార్టెంట్ ఏమీ కాదు, డిసిషన్ ఎలా తీసుకోవంట, డిసిషన్ ఎలా తీసుకుంటారు కంపెనీలో కాబట్టి. అది ఒకళ్ళు ఉండండి లైన్లో, సో అందరూ వెళ్ళిపోయినట్టున్నారు. ఓకే, నాగగారు మీరు ఉండండి, డిస్టర్బెన్స్ లేదు అక్కడ నుంచి. ఓకే, సో ఇదన్నమాట రీజన్ అన్నమాట. సో ఇది ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటారు. సో ఇప్పుడు మీకు ఓవరాల్గా మనకు అకౌంట్స్ మొత్తం అయిపోయే లోపల అకౌంట్స్ వచ్చేస్తుంది అన్నాను. సో వచ్చేస్తుంది మీకు, ఫినాన్షియల్ అకౌంటింగ్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ అండ్ సిఓ ఈజ్ ఫోకస్ ఆన్ ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్ అండ్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ప్రిపరేషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్
and internal reporting is completely focused on managerial decision making. So decision making is nothing but how to reduce the cost, okay, how to control the cost. And you can see in accounting there are two types of accounts will be there. One is the financial accounting and second one is the managerial accounting. So financial accounting is completely focused on external aspects. So external aspect is nothing but external users. So who are the external users? Investors, customers, taxing authorities and customers. So investors generally, they invest money into the company, like shareholders. So they want to know whether the company is in profit or loss. So then only they will invest money. And then agada, shareholders who will invest as the company profit law on the loss law on the choose agada. Choose. Yes. At the time of creditors, you can see creditors will provide goods to the company. When? If the company is in profits and if they are paying the money regularly. So company losses lo unte andra mundi kathalo ayipothadu evada pay cheyadu sariga. So appudu company reputation pothadu. So company reputation pothe ikkada creditors ane vadu goods aapestadu inkenduvara baba idu double manaku raatledu ani cheppi. So taxing authorities entante eppudu profit vachudda eppudu dani meeda padadama company meeda padadama ani cheppuntadu vela pani. So veellandaru ila legal sambandhinchina aspects anamata ivanni external users ala kaani మేనేజ్మెంట్ అనేది కంప్లీట్గా ఇంటర్నల్, బయటవాడికి తెలియదు ఏం జరుగుతుందో అన్నది. కంపెనీ సీక్రెట్స్ ఇవన్నీ. సో ఇవన్నీ కంపెనీ సీక్రెట్స్. సో అందుకే కంపెనీ సీక్రెట్ తెలిసింది మనకు ఎలా రెడ్యూస్ చేస్తున్నాడు కాస్ట్ అని, అవతల కంపెనీ వాడు సెటప్ చేసేస్తాడు ఇంకో కంపెనీ. సో ఇదే ఫార్ములాని వాడు ఫాలో అవుతాడు. అందుకే ఏంటంటే మేనేజ్మెంట్ ఎంప్లాయీ జనరల్గా దీవైన సిఎంఏస్ అంటారు, అంటే కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ అంటారు. సో వీళ్ళు ఏంటంటే కంప్లీట్గా డిసిషన్ మేకింగ్లో ఉంటారు. వీళ్ళు ఇక్కడ సిఎస్ అంటారు, ఎవరైతే చార్టర్డ్ అకౌంటెంట్ చేస్తారో కోర్సు వాళ్ళు కంప్లీట్గా ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ సంబంధించిన ఆస్పెక్ట్స్ మీద కంప్లీట్ ఫోకస్ చేస్తారు. ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా ఆడిట్లు చేయాలి, ఎలాగ కంపెనీ దగ్గర నుంచి ఆడిట్లు తీసుకోవాలి అన్న దాని మీద ఆడిట్ల మీద ఉంటారు వీళ్ళందరూ. వీళ్ళందరూ ఏంటంటే కంపెనీలో కాస్ట్ని ఎలా తగ్గించి కంపెనీ ప్రాఫిట్స్ ఎలా పెంచాలి అని చూసేది ఎవరు సిఎంఏస్. సిఎస్ అంటే వీళ్ళన్నమాట. ఇక్కడ దాకా ఎవరికైనా డౌట్ ఉందా? సో ఇదన్నమాట బడ్జెటింగ్ అంటే ఏంటి, అలాగే వేరియన్స్ అనాలిసిస్ అంటే ఏంటి, వీక్లీ రిపోర్ట్స్ ఎలా ఇస్తారు అవన్నీ మీకు తెలిసిందా వీక్లీ రిపోర్ట్స్. సో ఇది ఈ కంప్లీట్గా మనకి కంట్రోలింగ్ పార్ట్ సంబంధించింది. సో అలాగే నేను ఎస్ఏపి ఎఫ్ఐ మనం చూసుకున్నట్లయితే మాడ్యూల్స్ ఎవరైనా అడిగిన వెంటనే మీరు జనరల్ లెడ్జర్ అని, అసెట్ అకౌంటింగ్ అని, రిసీవబుల్స్ అని, పేయబుల్స్ అని, పర్పస్ స్పెషల్ పర్పస్ లెడ్జర్స్ అని ఇలా మనం చెప్పుకుంటాం. ఓకే, అండ్ ఒకళ్ళు ఉండండి. అండ్ సిఓ అంటే మనకి కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్ అని, కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ అని, సో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అని, ఇంటర్నల్ ఆర్డర్స్ అని, ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ అని. ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ అంటే ఇక్కడ కాస్ట్ అండ్ కోపా అంటారు దీన్ని సింపుల్గా. ఓకే ఓకే కోపా ఓకే. అండ్ ప్రోడక్ట్ కాస్టింగ్ అని చెప్పి ఇలా మనకి ఎస్ఏపి కాంపోనెంట్స్ మనకి చాలా ఉన్నాయి. ఓకే చాలా లేవు, ఇవే ఉన్నాయి. సో ప్రస్తుతానికి మనకి ఇది అనమాట, అసలు మనకి జనరల్గా ఒక వ్యూ అనమాట కంట్రోలింగ్ అంటే ఏంటి, కంట్రోలింగ్లో ఏమి ఉంటాయి సబ్ మాడ్యూల్స్, కంట్రోలింగ్లో ఏ పర్పస్ కంట్రోలింగ్ అనేది, అలాగే ఎఫ్ఐ దేన్ని ఫోకస్ చేస్తుంది, కంట్రోలింగ్ దేన్ని ఫోకస్ చేస్తున్నదో మనం కంప్లీట్గా ఇప్పుడు చూసాం. సో నెక్స్ట్ మనం మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్కి వెళ్తే, సో ఇది మనం చెప్పుకున్నాం ఇప్పుడు కంట్రోలింగ్ అంటే ఇక్కడ మనకి కంట్రోలింగ్ ప్రొవైడ్స్ విత్ ఇన్ఫర్మేషన్ ఫర్ మేనేజ్మెంట్ డిసిషన్ మేకింగ్ అని ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పేసాం. ఇది మేనేజ్మెంట్ డిసిషన్ పర్స్పెక్టివ్ అని. ఇట్ ఈజ్ ఫెసిలిటేట్ కోఆర్డినేషన్, మానిటరింగ్ అండ్ ఆప్టమైజేషన్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఇన్ ది ఆర్గనైజేషన్. సో కోఆర్డినేషన్, మానిటరింగ్ అంటే కంట్రోల్ చేయటం అని, మానిటరింగ్ చేస్తున్నాడు మీ మీద అంటే కంట్రోల్ చేస్తున్నాడు మిమ్మల్ని అని. సో ఆప్టిమైజేషన్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, అన్ని ప్రాసెస్ మీద కంట్రోలింగ్ అనేది ఉంటుంది సో ఈ పార్ట్లో. సో ఒకళ్ళు ఉండండి సార్. ఇది నాగగారు, మీది సౌండ్ మీ దగ్గర నుంచి బాగా రావట్లేదు కదా, మంచిగా వస్తుందండి, మీరు ఉండండి. నాగగారు మీరు ఉండండి, ఇక్కడ కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది మా దగ్గర నుంచి. అందరూ సైలెంట్ గా ఉంటే కొంచెం నాకు వింటున్నారా లేదా అని కన్ఫ్యూజన్ ఉంది. దిస్ ఇన్వాల్వ్స్ రికార్డింగ్ బోత్ కన్సప్షన్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ ఫ్యాక్టర్స్ అండ్ ఇక్కడికి వచ్చానండి నేను. సో ఇదన్నమాట. సో ఇదేమీ మీద మ్యాటర్ ఏమి కాదు. సో ఇక్కడ మీరు ఇవన్నీ చెప్పేశాను నేను, ఎక్స్టర్నల్ అకౌంటింగ్ అంటే ఏంటి, అలాగే కంట్రోలింగ్, ఇంటర్నల్ అకౌంటింగ్ ఏంటి అన్నది కూడా మనం చెప్పేశాము. ఓకే, సో ఇక్కడికి వచ్చేస్తే మీరు అప్పుడే చెప్పాను ఎఫ్ఐ రిపోర్ట్స్ ఎక్స్టర్నల్ అకౌంటింగ్ అని, కంట్రోలింగ్ అంటే ఇంటర్నల్ అకౌంటింగ్ అని చెప్పాం.
సో ఇక్కడ స్టాట్యుటరీ కంప్లైంట్స్ ఉంటాయి. స్టాట్యుటరీ కంప్లైంట్స్ అంటే ఫినాన్షియల్ అకౌంటింగ్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేసే ముందు కొన్ని లాస్ ఉంటాయి, కొన్ని టాక్సేషన్స్ సంబంధించిన జిఎస్టీ అని లేకపోతే టీడీఎస్ అని ఇలాంటి కంప్లయన్స్ రిపోర్ట్స్, అంటే గవర్నమెంట్కి మనం రెస్పాన్సిబుల్ అవుతాం ఇవి మీ మీ శాలరీ అని దాంట్లో నుంచి టీడీఎస్ కట్టడాలని చెప్పి లేకపోతే ట్యాక్స్కి రిలేషన్ జిఎస్టీ అని ఇవన్నీ కట్టిన తర్వాతే ఈ ఫినాన్షియల్ అకౌంటింగ్ ప్రిపేర్ అవుతాయి. ఓకే, అవి వాటిని స్టాట్యుటరీ కంప్లైంట్స్ అంటారు. పిఎఫ్ అని ఇవన్నీ గవర్నమెంట్ కట్టేవి. అలాగే ఇక్కడ మనకి చెకింగ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ ఆపరేషన్స్ అంటే ఎలా జరుగుతుంది, ఎంటర్ప్రైజ్లో ఒక కంపెనీలో బిజినెస్ ఆపరేషన్స్ ఎలా జరుగుతుంది, మనం ఏం చేయాలి, ఎలా డిసిషన్. సో ఇక్కడ మన ఎస్ఏపి ఎఫ్ఐలో మనం చెప్పుకున్నట్లుగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ ప్రిపేర్ అవుతాం. ఇక్కడ ఏంటంటే ఇంటర్నల్ డిసిషన్ మేకింగ్ అనాలిసిస్ అన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టాండర్డ్స్ ఉన్నాయి మనకి, ఐఎఫ్ఆర్ఎస్, యుఎస్ గ్యాప్ అని ఉన్నాయి. ఇప్పుడు మనం ఇండియాలో అకౌంట్ ప్రిపేర్ చేస్తే మనం ఇండియన్ గ్యాప్ని ఫాలో అవ్వాలి, గ్యాప్. అలాగే జనరల్ అకౌంటింగ్ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్స్ అంటారు అవి, మన యుఎస్లో ఉంటే యుఎస్ గ్యాప్ని ప్రిపేర్ అవ్వాలి. సో జనరల్గా ఏంటంటే ఇండియాలో ఉండే అకౌంటింగ్ యుఎస్లో అకౌంటింగ్ సేమ్ కాదు, ఒకేలాగా ఉండవు. ఎందుకంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ని చార్టర్డ్ అకౌంటెంట్స్ బోర్డ్ ఏదైతే ఉందో, ఐసిఏ అంటారు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అంటారు, వాళ్ళు రిలీజ్ చేసే స్టాండర్డ్స్ యుఎస్లో ఉండే స్టాండర్డ్స్కి మ్యాచ్ కావు. సో అందుకే ఏంటంటే వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం యుఎస్లో ఉండేవాళ్ళు వాళ్ళ స్టాండర్డ్స్, వాళ్ళ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రిన్సిపల్స్ మెథడ్స్ ఏమన్నా అయితే ఉన్నాయో అవి ఫాలో అవుతారు. ఇండియాలో ఇండియన్ కంపెనీలాగా ఉంటుంది, ఇండియన్ కంపెనీలా. అలాగే యుఎస్లో వాళ్ళ కంపెనీలా వేరే ఉంటుంది. సో వాళ్ళ కంపెనీలా ప్రకారం వాళ్ళు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తారు, మన ఇండియన్ అకౌంటింగ్ ప్రకారం మనం మన ఇండియన్ సంబంధించినవి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనం ప్రిపేర్ చేస్తాం. ఓకే, సో ఇదన్నమాట. సో గ్యాప్ అంటే మీకు అర్థమైందిగా, గ్యాప్ ఇండియన్కి యుఎస్కి సమ్ గ్యాప్ రిలేషన్స్ ఉంటాయి. గ్యాప్ అంటే ఇప్పుడు మెన్షన్ చేశాను, ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ అంటారు. ఓకే, సో ఇప్పుడు నా కంపెనీ రెండు చోట్ల ఉంది, ఒకటి ఇండియాలో ఉంది, ఒకటి యుఎస్లో ఉంది. నేను లీడింగ్ నాన్ లీడింగ్ లెడ్జర్స్ గురించి ఒకసారి చూడండి, అది అందులో ఐఎఫ్ఆర్ఎస్ గురించి వచ్చింది. సో నాకు ఇండియన్ కంపెనీ అనేది పేరెంట్ కంపెనీ, యుఎస్లో ఉన్నది సబ్సిడరీ కంపెనీస్ ఉంది. సో నేను ఇప్పుడు ఇండియన్ కంపెనీలో అయితే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఇండియా ఏదైతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సిఏ బోర్డు ఏదైతే ఉందో అది రిలీజ్ చేసే స్టాండర్డ్స్, అలాగే కంపెనీ లా ఏదైతే ఉందో అది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా అంటారు దాన్ని, అది అలాగే ఇండియన్ ఇన్కమ్ ట్యాక్సెస్ సంబంధించిన ఏమైతే బోర్డు ఉందో అవి వాటికి సంబంధించినవి మనం, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినవి ఇవన్నీ ప్రిపేర్, ఇవన్నీ ఫాలో అయ్యి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం. అలాగే యుఎస్లో కూడా వాళ్ళకి సంబంధించిన చట్టాలు ఉంటాయి, అవి వాళ్ళు ప్రిపేర్ అయ్యి వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఇండియాలో ప్రిపేర్ చేసింది, యుఎస్లో ప్రిపేర్ చేసిన అకౌంట్స్ ఉన్నాయి, కానీ ఫైనల్గా నేను కంపెనీ నాది నా కంపెనీకి యుఎస్లో దానికి కూడా నేను ఇండియాలో రిపోర్ట్ ఇద్దామనుకుంటున్నాను. ఓకే, అప్పుడు ఐఎఫ్ఆర్ఎస్ని ఫాలో అవ్వాలి, అంటే ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ అంటారు. అంటే ఇవి ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే మీకు మొత్తము అన్ని కంట్రీస్లో ఒకే అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఒకే ప్రిన్సిపల్స్ ఉండేలాగా ఇవి తయారు చేశారు, ఐఎఫ్ఆర్ఎస్ అనేది తయారు చేశారు. సో ఇవి ఫాలో అయ్యి నేను స్టాండర్డ్స్ని, ఈ స్టాండర్డ్స్ని ఫాలో అయ్యి ఇండియన్ ప్రకారం, ఇవి ఇండియన్ కూడా కాదు, ఐఎఫ్ఆర్ఎస్ని ఫాలో అయ్యి నేను రిపోర్టింగ్ ఇవ్వాలి. సో అప్పుడు నేను యుఎస్ కరెన్సీలో ఉన్నవి కూడా నేను ఇండియాలో కరెన్సీలో కన్వర్ట్ చేసుకొని నేను రిపోర్టింగ్ ఇస్తా. ఓకే, ఇది దీనికి ఏంటంటే కాస్ట్ అకౌంటింగ్ కంట్రోల్ చేయడానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అంటారు, సిఎంఏ ఒక బోర్డు ఉంది, వాళ్ళు కాస్టింగ్ సంబంధించిన స్టాండర్డ్స్ని ఇష్యూ చేసింది ఒక 24. అలాగే దీంట్లో ఫినాన్షియల్ అకౌంటింగ్లో చార్టర్డ్ అకౌంటెంట్ సంబంధించిన బోర్డు ఒక 34 రిలీజ్ చేసింది స్టాండర్డ్స్. అంటే ఎలా ప్రిపేర్ చేయాలి అని చెప్పి, ఇలాగా మెటీరియల్ని ఎలా ప్రిపేర్ చేయాలి, మెటీరియల్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఎలా చేయాలి, లేబర్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఎలాగా, ఇవన్నిటికి సంబంధించి వీళ్ళు కూడా ఒక 24 స్టాండర్డ్స్ని పెట్టారు. వాళ్ళ ప్రకారం మనం కంట్రోలింగ్ ఫాలో అయినా పర్లేదు, ఫాలో అవ్వకపోయినా పర్లేదు, ఎందుకంటే కంట్రోలింగ్ అనేది ఎక్కడైనా ఒకటే, ప్రపంచం మొత్తం మీద ఒకటే, దీనికి ఏం పర్టికులర్ స్టాండర్డ్స్ ఏమీ లేవు. ఈవెన్ బోర్డు రిలీజ్ చేసినప్పటికీ ఆ స్టాండర్డ్స్ అనేవి కొంచెం నామకార్థంగానే ఉన్నాయి ప్రస్తుతానికైతే. సో ఇదన్నమాట కంట్రోలింగ్ గురించి చెప్పుకోవాలంటే ఇంత కథ ఉంది. అండ్ నాగా గారు ఉన్నారుగా? అవునానండి. రైట్, సో ఇది ఎస్ఏపి సిఓలో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది,
SAP CO లో SAP FI లో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ మనం చూసాం. ఎవరైనా చెప్తే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గురించి ఐ విల్ బి హ్యాపీ ఇన్ SAP FI. ఎవరు? సుశాంత్ ఈజ్ ప్రిపేర్ అవుతున్నాడు, ఈరోజు స్టార్ట్ చేశాడు. సో మెసేజ్ చేశాడు నాకు. సుశాంత్, SAP FI లో ఆర్గనైజ్ స్ట్రక్చర్ ఏమైనా చెప్పగలుగుతావా? ఫస్ట్ క్లయింట్, ఎస్. నెక్స్ట్ వచ్చేసి కంపెనీ యూజర్స్, వచ్చేసి మనం కంపెనీ 1 కంపెనీ 2 చూస్తా. కాదు కదా, దగ్గర పడ్డావు, చెప్పు ఒకసారి. ఫస్ట్ వచ్చేసి మనకి క్లయింట్, నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఇప్పుడు ఆపరేటింగ్ కన్సర్న్ కదా, రైట్? క్లయింట్ అని చెప్పాము ఫస్ట్, SAP FI లో ఆర్గనైజ్ స్ట్రక్చర్ క్లయింట్ అని చెప్పాము. అలాగే ఆపరేటింగ్ కన్సర్న్ గురించి చెప్పాము. తర్వాత ఆపరేటింగ్ కన్సర్న్ కి చాలా నెంబర్ ఆఫ్ కంట్రోలింగ్ ఏరియాస్ ఉంటాయి. ఓకే, ఆ తర్వాత కంట్రోలింగ్ ఏరియా కింద మనకి ఏమొస్తుంది? కంపెనీ వస్తుంది. ఇంకా మీరు బ్యాక్ వెళ్ళిపోవచ్చు, వాయిస్ వస్తుంది మీ దగ్గర నుంచి. సో బిజినెస్ ఏరియా, ఇలా SAP ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గురించి చెప్పాము. సో SAP CO లో ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ, అలాగే ఇక్కడ కూడా ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉంది. సో ఆ స్ట్రక్చర్ ఏంటంటే, ఫస్ట్ ఆపరేటింగ్ కన్సర్న్ అంటారు. ఆపరేటింగ్ కన్సర్న్ అంటే ఇక్కడ ఆల్ రెవెన్యూస్ అండ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో ఆపరేటింగ్ అంటే వాటికి సంబంధించిన డిసిషన్ మేకింగ్ అనమాట, ఆపరేటింగ్ కన్సర్న్స్ అంటే. సో దాని కింద కంట్రోలింగ్ ఉంటుంది. కంట్రోలింగ్ ఏరియా 1, కంట్రోలింగ్ ఏరియా 2, అలాగా ఎన్ని కంట్రోలింగ్ ఏరియా అన్న దాన్ని బట్టి. సో కంట్రోలింగ్ ఏరియాకి కంపెనీ కోడ్ అనేది అసైన్ చేసి ఉంటుంది. సో అది 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. సో కంపెనీ కంట్రోలింగ్ ఏరియాని బట్టి. సో ఇలా మనం మనకి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది మనకి ఇచ్చారనమాట. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింటే. ఓకే, ఆపరేటింగ్ కన్సర్న్. సో ఆపరేటింగ్ కన్సర్న్ అంటే, ఆపరేటింగ్ కన్సర్న్ ఇస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ అండ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ కంట్రోలింగ్ అండ్ సెంట్రల్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ ప్రాఫిటబిలిటీ అనాలిసిస్. ఈ COPA చూసి మీరు ఎక్కడ చదువుకోలేదు అనుకోవద్దు, ఎందుకంటే వీటిలన్నింటికి షార్ట్ కట్స్ ఇస్తారనమాట. ఓకే, అండ్ యూజ్ టు సెగ్మెంట్ స్ట్రక్చర్ ఇన్ ది మార్కెట్. సో ఇక్కడ మీరు ఒక పాయింట్ అర్థమైందా, ఆపరేటింగ్ కన్సర్న్ అనేది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ. కోపా అంటే ఏంటంటే, ఇది PA అంటే ప్రాఫిటబిలిటీ అనాలసిస్ అని. ప్రాఫిట్ ఎలా వస్తుంది అంటే, మనం కంప్లీట్గా ఇది ఎలా, కోపా అనేది దేని మీద డిపెండ్ అయిందంటే కాస్ట్ మీదను రెవెన్యూస్ మీద డిపెండ్ అయి ఉంది. ఓకే, మనకు వచ్చే ఆదాయం మీదను, మనకు వచ్చే మనకు అయ్యే కాస్ట్ మీద కోపా అనాలసిస్, ప్రాఫిటబిలిటీ అనాలసిస్ అనేది చేయాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట అది. అది సెగ్మెంట్ వైజ్ చేయాలి. సెగ్మెంట్ అంటే ఇక్కడ ప్రోడక్ట్ వైజ్ అని. ఓకే, ప్రోడక్ట్ వైజ్ లేదా ఒక లొకేషన్ వైజ్ కూడా మనం చేయొచ్చు అనమాట. ప్రోడక్ట్ వైజ్ అనుకుందాం ప్రస్తుతానికి. సో సెవరల్ కంట్రోలింగ్ ఏరియాస్ కెన్ బి అసైన్ టు ఆపరేటింగ్ కన్సర్న్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిద్ర వస్తుందండి కొంచెం ఇది, ఎందుకంటే కష్టమైన సబ్జెక్ట్ ఇది, ఈజీ కాదు, డిసిషన్ మేకింగ్ కదా, నిద్ర వస్తుంది మెయిన్. సో ఆపరేటింగ్ కన్సర్న్కి చాలా కంట్రోలింగ్ ఏరియాస్ ఉంటాయి. ఓకే, సో అలాగే ఇక్కడ మనం అదే చెప్పుకున్నాము, ఇక్కడ కంట్రోలింగ్ ఏరియాకి కంపెనీ కోడ్స్ కూడా ఉంటాయని చెప్పి. సో మనకి ఇక్కడ ఆపరేటింగ్ కన్సర్న్ అంటే మనం చెప్పాం రెవెన్యూస్కి ఎక్స్పెన్సెస్కి సంబంధించినది అని. సో రెవెన్యూస్ అంటే ఇక్కడ మనకి సేల్స్ అని, లేకపోతే సేల్స్ ద్వారానే వచ్చేది, సర్వీస్ ద్వారా మనకి మనీ వస్తుంది. అలాగే మనకి ఎక్స్పెన్సెస్ అవుతాయి, కాస్ట్ అవుతుంది. సో వాటికి సంబంధించిన అనాలిసిస్ మనం చేయాలి కోపాలో. సో ఇక్కడ సెవరల్ కంట్రోలింగ్ ఏరియాస్ కెన్ బి అసైన్ టు ఆపరేటింగ్ కన్సర్న్. సో కంట్రోలింగ్ ఏరియాస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఆపరేటింగ్ కన్సర్న్తో అసైన్ చేయబడతాయి. అప్పుడే మనకి ఓవరాల్గా మనకి ఒక కంట్రోలింగ్ ఏరియాకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అన్నది అనాలిసిస్ చేయగలుగుతాం. అండ్ ఒక కంట్రో ఒక ఉన్న ఆపరేటింగ్ ఏరియాకి ఎన్ని కంపెనీ కోడ్స్ ఉంటాయి? 1 or more ఉంటాయి. ఓకే, సో అవి కంట్రోలింగ్ ఏరియాతో అసైన్ అయి ఉంటాయి. కొంచెం కన్ఫ్యూజన్గా ఉందా? ఉందా? ఏం లేదండి. ప్రసాద్ నీకు ఓకేనా? ఓకే ఓకే, ఫైన్.
సో కంట్రోలింగ్ ఏరియా అంటే ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా ఇక్కడ మనం ఇక్కడ సగం ఇక్కడ స్ట్రక్చర్ అని అర్థం అవుద్ది. అందుకే ఇక్కడ ఎవరైనా ముందు ఆపరేషన్ చెప్పేది ఇదే పర్పస్ కోసం. సో ఆపరేటింగ్ ఏరియాస్కి ఒకటి లేదా రెండు అంతకంటే ఎక్కువ కంట్రోలింగ్ ఏరియాస్ ఉంటాయి, కంట్రోలింగ్ ఏరియాకి కూడా కంపెనీస్ ఉంటాయి. సో అంటే ఆపరేటింగ్ అంటే ఏంటి, ఇక్కడ రెవెన్యూస్ అండ్ ఎక్స్పెన్సెస్ కోపా ప్రాఫిటబిలిటీ అనాలసిస్. ప్రాఫిట్ అనాలసిస్ అంటే కాస్ట్ గురించి అనాలిసిస్ చేయాలి, ఓ పక్క నుంచి సేల్స్ లేదా ఇన్కమ్ గురించి అనాలిసిస్ చేస్తే అప్పుడు మనకి ప్రాఫిట్ ఏంటో తెలుస్తుంది. అంతేగా ఇన్కమ్లో నుంచి మైనస్ ఎక్స్పెన్స్ తెస్తే ఏమవుతుంది, ప్రాఫిట్ వస్తుంది. అంతేనా, ఇన్కమ్లో నుంచి ఎక్స్పెన్సెస్ తెస్తే ఏమొస్తుంది, ప్రాఫిటేగా. మరి ప్రాఫిట్ మీకు వచ్చే ఆదాయంలో నుంచి కంపెనీ ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, మీకు ఒక 100,000 బకెట్లు అమ్మారు, 100,000 బకెట్లు ఒక 1,00,000 రూపాయలు వచ్చింది, 100,000 బకెట్లు కొనడానికి అయ్యే కాస్టు అలాగే దానికి లేబర్కి అయ్యే కాస్టు అన్ని కాస్ట్ పోను 1,20,000 వచ్చి 1,20,000 వచ్చింది, ప్రాఫిట్ ఎంత అంటే 20,00,000. అంతేగా. సో ఇక్కడ చాలా కష్టమైన టాపిక్ అండి ఇది, కోప ఇవన్నీ కంట్రోలింగ్ పార్ట్ అంతా కష్టం కొంచెం. సో జాగ్రత్తగా మళ్ళీ ఇది ఇలాగ ఎక్కడ చెప్పరు మీకు, ఈ ఎగ్జాంపుల్స్ ఎక్కడ దొరకవు, లైవ్ ఎగ్జాంపుల్స్ టపటప్పుడప్ప బాధకుండా వెళ్ళిపోతారు. ఎందుకంటే నేను సీఎంఏ చదువుకున్నాను కాబట్టి ఇవన్నీ నేను కంట్రోల్ మీకు అర్థమయ్యేలా చెప్తున్నా, ఎందుకంటే ఇవి టెర్మినాలజీ కొత్తగా ఉంటుంది, చెత్త చెత్తగా ఉంటుంది, అర్థం కాదు అది. సో కంట్రోలింగ్ ఏరియా ఇస్ ద స్ట్రక్చర్ ద ఇంటర్నల్ అకౌంటింగ్ ఆపరేషన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ విత్ కంట్రోలింగ్. సో ఇంటర్నల్ అకౌంటింగ్ ఆపరేషన్స్ గురించి మనం ఇక్కడ కంప్లీట్గా డిస్కస్ చేసుకుంటాము. ఇక్కడ ఇట్ రిప్రజెంట్ క్లోజ్డ్ యూనిట్స్ ఆఫ్ ది కాస్ట్ అని చెప్పి ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ మీకు ఏం అవసరం లేదు. కంట్రోలింగ్ ఏరియా అంటే ఓవరాల్గా మీకు కంపెనీ కోడ్స్ అనేవి అసైన్ చేసి ఉంటాయి. కంపెనీ కోడ్స్ ఏమైతే అసైన్ చేసినాయో వాటి సంబంధించిన మనం కంప్లీట్గా దాని మీద మనం ఫోకస్ చేస్తాం. సో ఎవరీ కంపెనీ కోడ్కి కొన్ని ప్లాంట్స్ ఉంటాయి, ప్రతి కంపెనీ కోడ్కి ఒక కంపెనీ ఉంది. దాంట్లో కంపెనీ కోడ్ అంటే ఏంటి, కంపెనీ అంటే ఏంటి, కంపెనీ అంటే ఏంటి, కంపెనీ కోడ్ అంటే ఏంటి, ఎవరన్నా చెప్తారా? కంపెనీ అంటే ఏంటి, కంపెనీ కోడ్ అంటే ఏంటి? కంపెనీకి చాలా కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఒక కంపెనీ టాటా మొబైల్ తీసుకుని టాటా తీసుకుంటే టాటాకి సంబంధించిన చాలా బిజినెస్ ఉంటాయి. వాటిలన్నింటికి ఒక్కొక్క బిజినెస్ ఒక ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో ఉన్నదానికి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. అదే ఒక కంపెనీ కోడ్. సో మన ఢిల్లీలో ఉంటే దానికి ఒక అదొక కంపెనీ కోడ్, ముంబైలో ఉంటే అదొక కంపెనీ కోడ్, ఢిల్లీలో ఉంటే కంపెనీ కోడ్. ఫైనల్గా కన్సల్టేషన్ చేసేటప్పుడు ఆల్ అకౌంట్స్ కంపెనీకి అసైన్ చేయాలి, ఫస్ట్ చాప్టర్ అది. ఓకేనా? సో ఇలాగ అన్నమాట ఇవి కంట్రోలింగ్ ఏరియా అంటే కంట్రోలింగ్. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క సెవరల్ ప్లాంట్స్ ఉంటాయి. ఇక్కడ అంతా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అజ్యూమ్ చేసాం మనం ఇక్కడ. సో ఒక్కొక్క కంపెనీ కోడ్కి ఒక్కొక్క కంపెనీ అంటే కంపెనీ కోడ్ అంటే ముంబైలో ఉన్నదానికి, ఢిల్లీలో ఉన్నదానికి కోడ్ అంటే అలా. సో వాటికి ఏంటి, సెవరల్ ప్లాంట్స్ ఉంటాయి. ఓకే, ప్లాంట్ అంటే ప్రొడక్షన్ తయారు చేసే ప్లాంట్స్ కానీ ఇలా అన్నమాట. సో ఇవన్నీ మెల్లమెల్లగా చెప్దాము. సో ఒక్కొక్క దాని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత వస్తా నేను. ఇవేమి హై లెవెల్లో ఇచ్చాడు, ఇవ్వం అవసరం లేదు. సో కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్ అంటే ఏంటి, ఇవన్నీ నేను మెల్లగా చెప్తాను. బేసిక్ అన్నమాట ఇవి, దానికి వేరే మెటీరియల్ ఉంది. ఫస్ట్ ఆపరేటింగ్ కన్సర్న్ అనమాట. సో దాని కింద కంట్రోలింగ్ ఏరియా ఇచ్చాడు, తర్వాత కంపెనీ కోడ్ ఇచ్చాడు, తర్వాత కంపెనీ కోడ్ కింద ఈ BAA1 BAE ప్లాంట్స్ కూడా ఇచ్చాడు, చాలా ప్లాంట్స్ ఇచ్చాడు. సో చూడండి ఇక్కడ నుంచి మనకు వస్తున్నాయి. ఇక్కడ నుంచి పైకి వెళ్ళిన తర్వాత మనకు ప్రాఫిట్ అనాలిసిస్ చేయాలి. ఇక్కడ CO కోపా ఆపరేటింగ్ కన్సర్న్ అంటే రెవెన్యూస్ ఎక్స్పెన్సెస్ గురించి మనం ఇక్కడ అనాలిసిస్ చేయాలి. ముందు ఇది అవ్వాలి కదా, కంట్రోలింగ్ కంపెనీ కోడ్కి కంట్రోలింగ్ ఏరియాని అసైన్ చేసుకున్న తర్వాత, కంట్రోల్ ఏరియాకి అసైన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకి ఇలా అనమాట. చూడు చక్కగా ఇచ్చాడు అన్ని. ప్లాంట్లు ఉండొచ్చు, ఒక కంపెనీ కోడ్కి ప్లాంట్స్ ఉంటాయి, సెవరల్ ప్లాంట్స్ ఉంటాయి. సో ఇలా స్ట్రక్చర్ ఇచ్చాడు. సో ఇది నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను దీని వీటి గురించి. అండ్ సో ఇవన్నీ అవసరం లేదు. సో నెక్స్ట్ ఏంటంటే క్రియేషన్ ఆఫ్ కంట్రోలింగ్ ఏరియాలో మనం కంట్రోలింగ్ ఏరియా ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ ఏమైతే మనకి ఉన్నాయో. ఒక 3 కన్ఫిగరేషన్స్ ఉన్నాయి, నెంబర్ రేంజెస్ ఇవ్వాలి కంట్రోలింగ్ డాక్యుమెంట్స్కి. ఒక 3 కన్ఫిగరేషన్ కంట్రోల్ ఏరియా మీద వస్తాయి. సో ఓవరాల్గా కంట్రోలింగ్ అంటే ఏంటి అన్నది అర్థమైందిగా మీకు ఈరోజు. సో
ఇక్కడ ఏంటంటే అంటే తర్వాత నేను మెల్లమెల్లగా కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్ అంటే ఏంటి అన్న చెప్తాను. అంటే కాస్ట్ ఇవన్నీ సబ్ మాడ్యూల్స్ మనకి ఏపీఆర్ ఎలా చెప్పుకున్నామో ఇక్కడ కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి ఉంటాయి, అలాగే సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి. కాస్ట్ ఎలిమెంట్తో పాటు మనకి కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ అంటే ఏంటి, ఇంటర్నల్ ఆర్డర్స్ అంటే ఏంటి, ఇంటర్నల్ ఆర్డర్ అకౌంటింగ్ అంటే ఏంటి, అలాగే ప్రోడక్ట్ కాస్టింగ్ అంటే ఏంటి, ప్రాఫిటబిలిటీ అనాలిసిస్, ఇప్పుడే వీటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేయబోతాం. ఓకే, సో ఓవరాల్గా అప్పుడు కాస్టింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. సో ఇదన్నమాట ఈరోజు క్లాస్, వెరీ ఇంపార్టెంట్ క్లాస్ ఇది. సో సో ఈ క్లాస్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో షేర్ ఒక నిమిషం, ఇప్పుడు స్క్రీన్ మిస్ అయిందా, షేరింగ్ ఏమైనా మిస్ అయిందా, మిస్ అవ్వలేదా? లేదు, మిస్ అయిందండి. ఓకే ఓకే, ఒక నిమిషం, స్టాప్ రికార్డింగ్ కొట్టు.